కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణకు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాలు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో వామపక్షాల ఆధ్వర్యంలో ఆర్టీసీ కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి రెడ్డి శ్రీరామమూర్తి మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం సాధించేందుకు లక్షలాది మంది ఉద్యమాలు చేశారని, ఉద్యమంలో 32 మంది తమ ప్రాణాలను పణంగా పెట్టి సాధించుకున్న విశాఖ ఉక్కును నేడు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయటం ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసగించడమేనన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు విశాఖ ఉక్కు గనులు కేటాయించకపోయినా ఉక్కు పరిశ్రమ ద్వారా లక్షలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. గత 120 రోజులుగా రైతులు పెద్ద ఎత్తున పోట్లాడుతున్నారు. మోడీ బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేయడానికి, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకి అప్పజెప్పడానికి 3 నల్ల చట్టాలు పార్లమెంట్ లో తెచ్చింది. ఆ చట్టాలు రద్దు చేయాలని పోరాడుతున్నారు. మన ఉత్తరాంధ్రకి తలమానికంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయాలని మోడీ ప్రభుత్వం పూనుకున్నది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత 36 రోజులుగా కార్మిక కుటుంబాలు పెద్ద ఎత్తున పోట్లాడుతున్నాయి. కార్మికులకి రైతులకి మద్దతుగా ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ 500 రైతు సంఘాలు 8 కేంద్ర ట్రేడ్ యూనియన్లు నిర్వహిస్తున్నాయి. ఈ బంద్ ని बंद की 500 रैत संघा मदत पल के मुख्य स्वेच्छा वाणिज्य स्वेच्छा व्यवसाय पट मे बौलज संस्थल प्रवेट संस्थल राव रैतल की एक्व लाभदायक मोडी प्रभुत् प्रचार రైతులు లబ్ధి పొందుతారని ప్రచారం చేస్తుంది. వాస్తవానికి ఈ 3 చట్టాలు గాని అమల్లోకి వస్తే ఈ 3 చట్టాల వల్ల గుత్తాధిపత్యం బౌలుజ సంస్థలకు ప్రైవేట్ సంస్థలకు ఏర్పడుతది. వాళ్ళు పంటలు పండేటప్పుడు నిలవ చేసుకొని తక్కువ ధరలకు రైతుల నుండి సేకరించి ఆ తర్వాత ఎక్కువ ధరలకు సామాన్యులకి అంబేటటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి కుట్ర ఈ 3 నెలల చట్టాల్లో ఉన్నది. అందుకే రేపు వ్యాపార భూముల్లో రైతు స్వతంత్రంగా ఉన్నటువంటి రైతు రేపు కూలీలుగా మారేటువంటి పరిస్థితి ఉంటది. అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి. ఆపిన తర్వాత గతంలో 1960లోనే ఇలాంటి పరిస్థితి వస్తే ఆ రోజుల్లో 60 మంది ఎమ్మెల్యేలు సిపిఎల్ రాజీనామా చేశారు. 100 మంది కూడా గాయాలయ్యారు. దాదాపు ఈ 30 ఇద్దరు ఫలితం అయితే కానీ విశాఖ టీల్ పాయింట్ సాధించుకోలేకపోయాము.